బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసాగా మారింది. సమావేశం జరుగుతుండగానే ఇద్దరు అధికారులు బాహాబాహకి దిగారు. ఇద్దరు ఒకరినొకరు దూషించుకున్నారు, వ్యక్తిగతంగా తిట్టుకున్నారు, అందరి ముందే ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. వీరిని విడిపించడానికి కౌన్సిలర్లు నానా తంటాలు పడ్డారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు విషయంలో మున్సిపల్ కమిషనర్ కనకారావు, డిఈ భవానీ శంకర్ల మధ్య వివాదం చెలరేగింది. గతంలో కూడా ఈ ఇద్దరి మధ్య వివాదాలు చెలరేగాయి. గతంలో డిఈ భవానీ శంకర్ అవినీతిపై కమిషనర్ కనకారావు ఫిర్యాదులు చేశారు. వీరిద్దరి మధ్య మరోసారి వాగ్వాదం చెలరేగింది. చైర్పర్సన్ గండేపల్లి సూర్యావతి లేకపోవడంతో వైఎస్ చైర్పర్సన్ జ్యోతి అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. కౌన్సిలర్లు పలు అంశాలు లేవనెత్తారు. అదే సమయంలో డిఈ కమిషనర్ మధ్య దూషణలు మొదలయ్యాయి. ఇక ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్ చెప్పండి, ఈ కౌన్సిల్ సమావేశంలో ఇద్దరు అధికారుల గొడవకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే వ్యక్తిగతంగానే వీళ్ళు గొడవ పడ్డారనుకోవచ్చా, లేదు అంటే అక్కడున్న ఆ ప్రాబ్లమ్స్ ను బట్టి వీళ్ళు గొడవ చేశారనుకోవచ్చా శివశంకర్? ఎవరైతే కమిషనరో భవానీ శంకర్ ఉన్నారో ఇద్దరి మధ్య వివాదం ఇప్పుడే కాదు, గతంలో కూడా ఎవరైతే ఈ డిఈ భవానీ శంకర్ ఉన్నారో ఇతనిపై కమిషన్ గతంలోనే ఇతనిపై ఆలోచించినట్టు కూడా ఉన్నతాధికారులు సంప్రదించిన పరిస్థితులు గతంలో కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఎవరైతే కౌన్సిలర్ అడిగిన ప్రశ్నకు సంబంధించి, కాంట్రాక్టర్లకు సంబంధించి, బిల్లుకి సంబంధించి అడిగిన ప్రశ్న నేపథ్యంలో వివాదం అయితే తలెత్తిందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఇలాంటి అవినీతి చేశారంటూ కూడా ఆయన కమిషనర్ బహిరంగంగా చెప్పడం తోటి ఒకేసారిగా డిఈ భవానీ శంకర్ అయితే అతనిపై దాడి చేస్తుంటారు. ఒకరిని ఒకరు పరస్పరం దూషించుకున్నారు కౌన్సిలర్ల ముందే. ఒకరు యూజ్లెస్ పైన అంటూ తిప్పుకుంటే ఇంకొకరైతే కోర వెదవ అంటూ కూడా అతను వారి స్థాయిని, వారికి ఉన్న అధికార స్థాయిని మర్చిపోయి కూడా వారి ఒక స్ట్రీట్ రౌడీస్ లాగా అయితే ఏదైతే బిహేవ్ చేశారో దాని అర్థం చూసి కౌన్సిలర్ పరిస్థితి అయితే అక్కడ నెలకొందని చెప్పుకోవాలి. ఒకరిని ఒకరు బాహాబాహి అంటూ కూడా తోపులాటకి అయితే అక్కడ తోపులాట చోటు చేసుకుంది. ఏదైతే కౌన్సిలర్ ఉన్నారో వారే వచ్చి ఆపిన పరిస్థితి అయితే పిఠాపురం కౌన్సిల్ అయితే ఈరోజు చోటు చేసుకున్నాయి. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ. మీటింగ్ కాదు ఇది సార్.